Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ ఏపీకి ప్రధాని మోడీ. ఈసారి ప్రత్యేకత ఇదే, ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 11వ తేదీన ప్రధాని మోడీ విశాఖ పర్యటనకు రానున్నారు. మూడు రాజధానుల వివాదం నేపథ్యంలో విశాఖ కేంద్రంగా కొంతకాలంగా పోటాపోటీ రాజకీయం చోటు చేసుకుంటుంది. విశాఖ నుంచి పాలన ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. నవంబర్ 1న సుప్రీంకోర్టులో ప్రభుత్వం మూడు రాజధానుల వ్యవహారంపైన దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు రానుంది. ఇటు ఉత్తరాంధ్ర మంత్రులు విశాఖ రాజధాని డిమాండ్ను ఉద్యమంగా మార్చేందుకు అవసరమైతే రాజీనామాలకు సిద్ధమని ముందుకొస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో పోటీ ఉద్యమానికి విశాఖ కేంద్రంగా సిద్ధమవుతోంది. ఈ సమయంలో ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు ముహూర్తం ఫిక్స్ చేశారు. నవంబర్ 11న ప్రధాని మోదీ విశాఖ రైల్వే స్టేషన్లో దాదాపుగా 400 రూపాయల కోట్లతో చేపట్టనున్న నవీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన మరికొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపనలు ఉంటాయి. అదే రోజున విశాఖలో బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. ఏపీ బీజేపీ నేతలతోనూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్తో పాటుగా గవర్నర్ బిశ్వభూషణ్ ప్రధాని పర్యటనలో పాల్గొననున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం అదే రోజున ప్రధానితో భోగాపురం విమానాశ్రయం, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయించే విధంగా ఇప్పటికే సీఎంఓకు ప్రతిపాదనలు పంపింది. విశాఖ నుంచి సీఎం జగన్ పాలన ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న వేళ ఈ పర్యటన ఆసక్తికరంగా మారుతోంది. ఈ రెండు కార్యక్రమాలకు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక ఉత్తరాంధ్ర కేంద్రంగా సాగుతున్న రాజకీయ యుద్ధంలో విశాఖ రైల్వే జోన్ పైన కొంతకాలంగా సాగదీత ధోరణి కనిపిస్తోంది. దీనికి సంబంధించి ప్రధాని మోదీ అక్కడే స్పష్టమైన ప్రకటన చేస్తారని చెబుతున్నారు. దీంతో పాటుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి సంబంధించి నిధుల కేటాయింపుపైన ప్రకటన ఉంటుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఏపీలో ప్రతిపక్షాల పొత్తుపైన చర్చ సాగుతున్న వేళ ప్రధాని ఏపీ పర్యటన కీలకంగా మారుతోంది. అందున విశాఖ కేంద్రంగా జరగనున్న ప్రధాని పర్యటనలో భవిష్యత్ అంచనాలపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.